శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః అందరికీ నమస్కారం. కంచి వీడియో సిరీస్లో భాగంగా ఇంతకుముందు మనం కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం, ఏకంబరేశ్వర స్వామివారి దేవాలయం, అదేవిధంగా వరదరాజ పెరుమాళ స్వామి దేవాలయం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో శ్రీ కంచి కామకోటి పీఠం గురించి తెలుసుకుందామండి. ఇక్కడే శ్రీ మహాపెరియావ యొక్క బృందావనం ఉందండి. ఈ వీడియో అసలు మిస్ అవ్వద్దు. ఈ వీడియోలో శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి దర్శనం కూడా మనం చేసుకోవచ్చును. అదేవిధంగా పెరియావాకి సువర్ణ రథోత్సవం చేస్తారు. స్వామివారి మూర్తిని ఒక సువర్ణ రథంలో పెట్టి చుట్టూతో ప్రదక్షిణలు చేయిస్తారు. మిస్ అవ్వకండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే పెరియావ నడయాడే శంకర్లు. శంకర్లే మళ్ళీ పుట్టారు అని చెప్పేటువంటి మహానుభావులు, అయిన అంతటి మహానుభావులు వారి బృందావనం. అక్కడ పక్కనే వారి శిష్యులు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామివారి బృందావనం ఉందండి. ఇక్కడ విజయేంద్ర సరస్వతి స్వామివారు భక్తులకి దర్శనమిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ప్రత్యర్థ ప్రసాదాలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారండి. ఆహా, స్వామివారు అసలు ఎంత గొప్పవారండి. అసలు అంత గొప్ప పీఠాన్ని అధిష్ఠించి శంకరాచార్య గురు పరంపరలో కొనసాగుతూ కూడా ఏమాత్రం కించిత్ గర్వం కూడా లేదండి. అలాంటి వారు కాబట్టి అంత గొప్ప పీఠాన్ని అధిష్ఠించగలిగారు స్వామివారు. వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడడం అంటే సామాన్యమైన విషయమా అండి? ఏమాత్రం గర్వం లేకుండా అందరికీ ప్రసాదం ఇస్తూ అందరితో మాట్లాడుతూ వారి కష్టాలు ఏంటో తెలుసుకుంటూ, అసలు స్వామివారిని ఆయన దగ్గర ఒక చిన్న తప్పు ఎంచుదామన్నా మీకు కనపడదండి. అసలు ఆ ఆలోచన రావడమే మహాపాపం. అసలు నా నోటి ద్వారా ఆ మాట అనడమే మహాపాపం. కానీ అనాల్సి వచ్చింది మీకు చెప్పడం కోసం. క్షమించాలి, భగవంతుడు క్షమిస్తాడని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇక స్వామివారి స్వర్ణరథం ప్రదక్షిణలు చేసుకొని వచ్చిందండి. ఇప్పుడు విజయేంద్ర మహాసరస్వతి స్వామివారు వచ్చి స్వామివారికి హారతిస్తారు. మనమందరము కాంచీపురం వెళ్ళలేకపోవచ్చు, ఒకవేళ వెళ్ళినా ఈ కార్యక్రమాన్ని వీక్షించలేకపోవచ్చు. కాబట్టి ఈ వీడియో ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఇక హారతి అయిపోయిందండి. స్వామివారు తిరిగి వెళ్తున్నారు. ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకోవచ్చండి దగ్గరగా. ఈ వీడియోతో మన కాంచీపురం వీడియో సిరీస్ ముగిసాయండి.
మీరందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ఇదే విధంగా నెక్స్ట్ శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం శ్రీరంగం వీడియోస్ వస్తాయండి. శ్రీరంగం తర్వాత అరుణాచలం, అదేవిధంగా రమణాశ్రమం, అరుణగిరి, స్కందాశ్రమం వీటన్నిటి గురించి వస్తాయి. రమణాశ్రమంలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి వీటన్నిటి గురించి అద్భుతమైన వీడియోస్ నెక్స్ట్ రాబోతున్నాయి. నెక్స్ట్ నుండి ఆ వీడియోస్ కూడా మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఏదైనా వాయిస్ ఓవర్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ కానీ ఇవైనా ఇలా ఏదైనా తప్పించుంటే క్షమించగలరు. ధన్యవాదాలండి.